మంగళగిరిపై మరింత గురిపెట్టింది వైసీపీ హ్యాట్రిక్ టార్గెట్ తో వ్యూహాలకు పదును పెడుతోంది లోకేష్ ని కట్టడి చేసేందుకు పక్కా స్కెచ్ వేసింది ఆర్కే ను మార్చి గంజికి ఇచ్చిన ఇన్చార్జ్ పదవిని ఇప్పుడు మహిళకు అప్పగించింది అమరావతి రాజధాని ప్రాంతంలో వైసీపీ వ్యూహం ఫలించిందా సామాజిక సమీకరణం కలిసొస్తుందా ఆర్కే స్థానంలో చిరంజీవి चिरंजीवी प्लेस लो लावण्य मंगलगिरी लो वाईसीपी स्ट्राटजी मंगलगिरी लो लोकेश ओटमे लक्ष्यंगा व्यूहालको पदनु पेड़तोंदी वाईसीपी सिटिंग एमएलए उन्न सीटलो मुग्गुरु इंचार्जलनु मार्चि चिवरिकी महिला नेतनी तेरपैकी तेच्चिंदी गत रेंडु एन्निकल्लो मंगलगिरिलो आळ्ल रामकृष्णारेड्डी विजयं साधिंचारु 2019 एन्निकल्लो एकंगा टीडीपी अधिनेत तनयुड्नि ओडिंचि संचलनं सृष्टिंचारु नारा लोकेश मळ्ळी मंगलगिरि नुंचि पोटी चेस्तू उंडडंतो विजयमे लक्ष्यंगा अधिकार पार्टी पावुलु कदुपुतोंदि जनसेनतो कलिसि पोटीकि दिगुतुन्न टीडीपी मंगलगिरिलो ईसारि गेलुपु पक्का अन्न धीमातो उंदि दींतो वैसीपी मंगलगिरि नियोजकवर्गंलो सामाजिक समीकरणलपै गुरिपेट्टिंदि మంగళగిరిలో అత్యధిక ఓటర్లున్న పద్మశాలి సామాజిక వర్గానికి వైసీపీ పెద్దపీట వేస్తోంది మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కాండ్రు కమల గంజి చిరంజీవిల్ని పార్టీలో చేర్చుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే స్థానంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి మొదట ఇన్చార్జ్ బాధ్యతల్ని అప్పగించింది రెడ్డి సామాజిక వర్గానికి పద్మశాలి ఓటర్లు తోడైతే విజయం ఖాయమన్నది వైసీపీ ఆలోచన గంజి చిరంజీవి భార్య కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే చిరంజీవికి పగ్గాలిచ్చిన నియోజకవర్గంలో ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు అన్న అభిప్రాయానికి వచ్చింది అధిష్టానం అందుకే ఆయన్ని మార్చేసి మురుగుడు హనుమంతరావు కోడలు కాండ్రు కమల కూతురైన లావణ్యకు మంగళగిరి ఇన్చార్జ్ బాధ్యతల్ని అప్పగించారు మంగళగిరిలో తనని పక్కన పెట్టడంతో అలిగి కాంగ్రెస్ లో చేరి మళ్ళీ తిరిగొచ్చిన ఆర్కే కూడా గంజి చిరంజీవి కంటే లావణ్యతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరి తాడేపల్లి మండలాల్లో 7 గ్రామాలు ఉన్నాయి ఇక్కడి ఓటర్లను టార్గెట్ చేస్తూ రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ ని 2500 నుంచి 5000కు పెంచారు మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించారు పద్మశాలి సామాజిక వర్గ ఓటర్ల నియోజకవర్గంలో 30000 మందికి పైగా ఉన్నారు దీంతో బీసీ ఓటర్లతో పాటు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు చేజారిపోకుండా ఆర్కేని పార్టీలోకి తిరిగి తీసుకొచ్చారు ఆర్కే తిరిగొచ్చాక చిరంజీవిని తప్పించారు ఆర్కేకు చిరంజీవితో పెద్దగా పొసగడం లేదన్న ప్రచారం జరిగింది దీంతో చివరకు లావణ్యను తెరపైకి తెచ్చారు ఆర్థికంగా బలంగా ఉండడంతో నారా లోకేష్ కి గట్టి పోటీ ఇస్తారన్న నమ్మకంతో ఉంది పార్టీ అధిష్టానం మొత్తానికి మంగళగిరిలో మరోసారి గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పయ్యెత్తులు వేస్తోంది అధికార పార్టీ